ఏయ్ నువ్వు అనాథవా, నీకెవరు లేరా? నేను అనాథని కాదు, నాకు కూడా అమ్మ నాన్న అన్నయ్య చెల్లి అందరూ ఉన్నారు. ఏ అబద్ధం చెప్పకరా, వాళ్ళని చూడడానికి ఒకరోజు కూడా రాలేదు. ఇందా లడ్డు తిను, తినరా తినరా. ఇరగదీసావరా, ఇక మీదట నా గుడ్డు కూడా నీకేస్తా. అప్పుడు ఎవరైనా గొడవకొస్తే ఫుట్బాల్ ఆడిగానే. ఈ రోజు గుంటూరులో జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మాట్లాడుతూ తెలుగు వారి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా అనుకున్న గడువులోగా తలపెట్టి ఈ ఒక్కరోజు బట్టలు ఉతకండి, కావాలంటే రేపటి నుంచి తోటపల్లకు మారుస్తా. డేయ్ ఆ మూడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టరా. డేయ్ అక్కడ పడేసి వెళ్తా, వెంటిపే ఉతికెళ్ళో. నాకు లోన పనుంది, ఇది మీ పని. ఏంట్రా ఎప్పుడు చెప్పకుండానే పనిచేసేవాడివి, ఇప్పుడేంట్రా ఎదురు మాట్లాడుతున్నావు? ఏయ్ నాలుగు రోజులు జైలు నుంచి బయటికి వెళ్ళగానే ఒళ్ళు బలిసిందిరా నీకు? నా ఒంటి మీద చేపడిందా చిన్నాకి చెప్తా. ఏయ్ ఏంట్రా చిన్నా చిన్న భయపెడుతున్నావు? చిన్న ఎవరు నేను చెప్తున్నా, నువ్వు బాబు మీరు కూర్చోండి. ఏ పోండి బే, పోండి కూర్చోండి, కూర్చో మీరు కూర్చోండి. అన్నా నేను వైజాగ్ జైల్లో ఉన్నప్పుడన్నా ఒకరోజు రాత్రి హ్యాపీగా డ్రీమ్స్లో ఉన్నానన్నా. అప్పుడు మీలాగే నలుగురు రౌడీలు నన్ను లాక్కుంటూ వెళ్ళి కిచెన్లో వాళ్ళ పనులు అంజేయమన్నారన్నా. నేను చెయ్యను పో అన్నా అన్నా. అంతే అన్నా, అటు రెండు ఇటు రెండు కొట్టి ఇచ్చారన్నా. ఆ విషయం మా చిన్నకు తెలిసిపోయిందన్నా. ఆ నలుగురు నన్ను కుమ్మేస్తుంటే అతి భయంకరమైన శబ్దంతో తలుపులు తెరుచుకున్నాయన్న. చిన్న లోపలికొచ్చా, చీకట్లో అతని మొహం కనబడట్లేదు. కానీ ఆ కళ్ళు నిప్పులు చెలరేవు. ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక అందరూ గడగడ వణుకుతున్నారు. కానీ ఒక్కడికి ఆ మొహాన్ని చూసే ధైర్యం వచ్చింది. ఉగ్ర రూపం లాంటి ఆ మొహం, వేటకు పంజా విసిరబోయే పులి లాంటి ఆ చెయ్యి చూస్తేనే ఆ నలుగురికి సగం ప్రాణం పోయింది. ఒకడు మండుతున్న కట్టె తీశాడు, ఒకడు ఇనుప గెట్టె తీశాడు, ఒకడు కట్టె తీశాడు, ఒకడు రుబ్బురోలు రాయి తీశాడు. చిన్న దగ్గరికి ఆయుధం లేదు, వాళ్ళు కొట్టడానికి దగ్గరికి వస్తున్నారు, దగ్గరికి వస్తున్నారు. అంతే ఒకే ఒక్క నలుగురు ఒక్క దెబ్బకే అయిపోయారు. ఆ నలుగురు జీవితాంతం ఈ దెబ్బలు మర్చిపోలేదు. అన్నా అన్నా, అప్పుడప్పుడు జైలుకి వచ్చిపోతున్న వాళ్ళకే అంతుందంటే బయట కంటే జైల్లోనే ఎక్కువ కాలం గడిపిన మా చిన్నాకి ఎంత ఉండాలన్నా? అందుకే అన్నా ఇప్పటి నుంచి మీ పని మీరే చేయాలన్నా. అరే సోపు బ్రష్ పంపించండి రా, తెల్లగుతుకండి రా బట్ల. రే వాడు ఎవడో మనల్ని భయపెట్టేస్తున్నాడు, ఎవర్రా ఈ చిన్న? బోస్టర్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాల్సిన వాడివి. నీ ఆవేశం వల్ల జైలు దాకా వచ్చావు. నేను నీతో పాటు అన్ని జైళ్ళ కూడా తిన్నా. వద్దురా నా మాట విని, తొందరలోనే రిలీజ్ అయ్యి నీ వాళ్ళందరినీ కలుసుకోవాలని ఎంతో ఆస్తి ఉన్నావు. చిన్న చిన్న అంటేనా, ఏంటి పెద్ద పోటీ గడివా? ఏంట్రా చూపు, మేమెవరో తెలుసా? నాయుడన్న మనుషులం. మాతో పెట్టుకోమాక, బాడీని కైమా కైమా చేసి కృష్ణా నదిలో పడేస్తాం. ఇంకోసారి నా మీద చేయపడిందో, నువ్వు ఏ చేత్తో కడుక్కుంటావో ఆ చేత్తోనే తినాల్సి వస్తుంది.
తారా థ్యాంక్స్ అన్నా. అన్నా నమస్తే. రారా బుజ్జీ. అన్నా ఈసారి ఎలక్షన్లో కూడా నీ సపోర్ట్ నాకే ఉండాలన్నా. లేదురా, ఈ ఐదేళ్లు బాగానే సంపాదించావుగా, చాలే. ఈసారి నా స్నేహితుడు రాంబాబుని ఎమ్మెల్యేగా నిలబెడదాం అనుకుంటున్నా. ఇన్నాళ్ళు పదవిలో ఉండి సడన్ గా ఖాళీగా ఉండాలంటే పబ్లిక్ లోను పార్టీలోను కొద్దిగా వీక్ అవుతామేమోనన్నా. ఈ ఐదేళ్లు పార్టీలో నాకు కూడా కొద్దిగా ఇమేజ్ పెరిగిందన్నా. ఎలాగోలాగా మేనేజ్ చేసి నేను సీట్ తెచ్చుకోగలను. ఈ బెజవాడలో ఎల్కేజీ సీట్ అయినా ఎమ్మెల్యే సీట్ అయినా అన్న చెప్పిన వాడికైనా విషయం తెలీదా నీకు? గుంటుపల్లి నుంచి గుణదల దాకా, కృష్ణలంక నుంచి పడమట్లంక దాకా అన్న చెప్పిందే జరుగుద్దని తెలుసు. కానీ నాకు సీట్ ఇచ్చేది హైకమాండ్. రాంబాబు, నువ్వు నామినేషన్కి రెడీ అవరా. నీకు రావాల్సిన డబ్బు ఈ దండ. ఇన్నాళ్ళు నీకోసం నీ వాళ్ళు వస్తారని నమ్మించావు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. బయటికెళ్ళి ఎక్కడికి వెళ్తావు? ఎన్నో రోజులు కలిసిమెలిసి ఉన్నాం కదా, వాళ్ళకి నాలాగే చూడాలని ఆశ ఉంటుంది కదా. వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఇంటికి వెళ్ళాక నన్ను మర్చిపోవు కదా. ఛా, అవేం మాట్లాడరా, నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే. అలాగే, కలిసే ఉన్నాం, ఉంటాను రా. అన్నా, రామబాబునే ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా? లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఇంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు. అన్నా, అయితే నేను కూడా పందింకోండినా అన్నా. ఒరే రాంబాబు, ఏం దుకురా భయపడతావు? ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మె ఎవరుకుందిరా? నువ్వు అలాగే చెప్పు, ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు, దోలు తీరిపోద్దు. సాంజే బాగుంటుంది అంటున్నాను, కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్నా. ఆ వర్షం బాగా కురుస్తున్నాయి.
అన్నా, బెజవాడలో నువ్వే పెద్దోడు అనుకుంటే నిన్ను తనటాకు వచ్చి నీ చిన్నోడు ఎవరన్నా? హేయ్, వర్షం బాగా కురుస్తుంది. పారిపోదామని చెప్పాను మాట నవను. ఎవరా వాడు?